नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను మీ జ్యోతి సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని సిద్దిపేట జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ రాజరెడ్డి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని దుబ్బాక ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ లక్ష మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామంలో గ్రామ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రాఘుల సారయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు 200 మంది కార్యకర్తలతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అప్పన్నపల్లి గ్రామంలో కార్యకర్తలు లేరని 90% పైగా ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్రావు సారథ్యంలో సోరిపేట సుజాతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట మాదిరిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు కారుగుర్తుకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నట్లుగా తెలిపారు కనబడుతుంది మాకు పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ గారు మాకు 2000 పెన్షన్ ఇచ్చి ఇవాళ ఆదుకుంటాడని ఉద్దును చెప్తాను అలాగే ఒక ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టయితే మాకు కళ్యాణ లక్ష్యం వచ్చింది ఆ రకంగా మాకు పెద్ద ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ గారే నేను తప్పకుండా కార్పూర్తి చేసి గెలిపిస్తానని తమ బాహటంగా వాళ్ళే చెప్తుంది కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి గౌరవ మా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు చక్కగా వారింటికి పోతే వారు వివరించి చెప్తా ఉన్నారు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారే మాకు అన్ని విధాల ఇలా ప్రజలకు సరైన పాలన అందిస్తూ ఉన్నారు ఏ పార్టీ కూడా గతంలో చేయలేదు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా గతంలో మాకు ఒరిగింది ఏం లేదు ఇప్పుడు మూడేళ్ళు కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మరి సోలిపేట సుజాతక్కను భారీ మెజార్టీతో గెలిపించి మరి మంచి విజయాన్ని సాధించడం కోసం మేమందరం కృషి చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు అంతా పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అడ్డుకోలేరు 3